ఆర్గనైజర్స్కి, ప్రత్యేకించి దిలీప్ సాధు అండ్ ఈజ్ ఎగ్జిక్యూటివ్ టీమ్, శ్రీనివాస్ మరియు రామారావు మొదలు. బేసికలీ ఒక సంఘం యొక్క స్పిరిట్ అండ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే వన్ ఫర్ ఆల్, ఆల్ ఫర్ వన్, అంటే అందరి కోసం మనం, మన కోసం అందరు. అట్లాగే సంఘం యొక్క పాత్ర సమాజంలో ఎట్లుండాలి అంటే దాని హార్మోనీని కాపాడే విధంగా ఉండాలి. ఎప్పుడు చాలా సందర్భాల్లో చంద్రశేఖర్ గారు కూడా చాలా డయాస్ల మీద చెప్తుంటారు, అభిమానం ఉండొచ్చు కానీ దురాభిమానం ఉండకూడదు అని చెప్పని. మనం ఆ హార్మోని కాపాడగలిగినప్పుడు ప్రాస్పెక్ట్ ఆఫ్ ద సొసైటీ, ఎనీ సంఘం చిరకాలం సాగుతుంది. అట్లాగే సంఘం యొక్క పాత్ర అనే దాని మీద రకరకాలుగా సంఘం పాత్ర జాతి నిర్మాణంలో చెప్తే సోషో ఎకనామిక్, సోషో కల్చర్, సోషో పొలిటికల్ ఫ్యాక్టర్స్ రకరకాలుగా ఉంటాయి. పెద్దలు చెప్పినట్టు మనం సోషో ఎకనామిక్గా వెరీ ప్రోగ్రెసివ్ కమ్యూనిటీ, డెఫినెట్లీ లాట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు. అట్లాగే ఒక్కసారి మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది, ఆర్ యూ ఇన్ హార్మోనీ ఇన్ సోషో కల్చరల్ ఆస్పెక్ట్స్? ఎందుకంటే ప్రైడ్కి ప్రిజడిస్కి చాలా ఆత్మవిమర్శ చేసుకోవాలి. దెర్ షుడ్ బి సమ్ డిస్క్రిషన్ బిట్వీన్ ప్రైడ్ అండ్ వాట్ ఈస్ ప్రైడ్ అండ్ వాట్ ఈస్ ప్రిజడిస్. మనమే కల్చరల్లీ సుపీరియర్ అనే భావంతో పోవటం వేరు, మనతో పాటు ఎక్కడ జీవిస్తుంటామో అక్కడ కల్చర్ని కూడా రెస్పెక్ట్ చేస్తా, దాంతో హార్మోనీగా ఉంటా, రెస్పెక్ట్ చేస్తా పోవటం ఒకటి. మనకి ఎప్పుడు పెద్దలు చెప్తుంటారు మనం పుట్టి పెరిగిన వాతావరణము, మదర్ ల్యాండ్, మదర్ టంగ్, మన మదర్ కల్చర్ ఏదైతే ఎంతైతే ప్రాధాన్యమో, మనం మైగ్రేట్ అయింది, మనం ఇక్కడ జీవించడానికి వచ్చిన ప్రాంతము, ఇట్ ఈస్ ఈక్వల్ టు అవర్ ఫాదర్ ల్యాండ్. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ కల్చర్, వీ హ్యావ్ టు లెర్న్ దేర్ లాంగ్వేజ్, వీ హ్యావ్ టు బీ ఇన్ హార్మోనీ విత్ దట్ కల్చర్. ఫస్ట్ ఫండమెంటలీ యు ఆర్ ఆల్ ఎన్లైటెండ్ అండ్ ఎంపవర్డ్ పీపుల్. సో ఆ డిస్క్రిషన్ తెలుసుకొని ఎక్కడికి వచ్చినా మన ఎథ్నిక్ రూట్స్ కానీ మన కల్చర్ని కానీ మనం కన్జర్వ్ చేసుకుంటా, ప్రిజర్వ్ చేసుకుంటా, లోకల్గా ఉన్న ఎకో సిస్టమ్తో కూడా అదే లెవెల్ ఆఫ్ హార్మోనీ. అంటే వెన్ యూఆర్ ఇన్ రోమ్ బీ ఏ రోమన్ అంటుంటారు. మనం 95% మంది టూ టైప్ టౌన్స్ నుంచి, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం. ఇక్కడ ఎన్నో సందర్భాల్లో కొంత కాన్ఫిడెన్స్ పరంగా కానీ కల్చరల్ పరంగా కానీ కొంత నేర్చుకునే పరిస్థితి ఉంటుంది. వీటన్నిటి నుంచి నేర్చుకున్నాక మనం, మన పిల్లలు సెకండ్ జనరేషన్ మైగ్రెంట్స్, మనం ఫస్ట్ జనరేషన్ మైగ్రెంట్స్ అయితే దే ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ సాయిల్, దే ఆర్ సన్స్ ఆఫ్ దిస్ సాయిల్. మనం మైగ్రెంట్స్గా ఉన్న మన అభద్రతల నుంచి మనం నేర్చుకుంది ఏదైతే ఉంటుందో, మన పిల్లలు ఇక్కడ పెరిగేటప్పుడు వాళ్ళని మోర్ సోషల్ హార్మోనీలో పెంచి, అంటే బేసికలీ కీపింగ్ అప్ యువర్ ప్రైడ్ ఈజ్ వన్ ఆస్పెక్ట్, బట్ డోంట్ టేక్ ఇట్ టు ఎన్ ఎక్స్ట్రీమ్ దట్ ఇట్ టర్న్స్ టు బే ప్రిజడిస్. చుట్టూ వాళ్ళు మనల్ని అపార్థం చేసుకునే స్థితికి మనం రుద్దాల్సిన అవసరం లేదు. ఏది కూడా కల్చరల్ కూడా ఎవల్యూషన్, అది నిన్న మనకి గొప్ప అనుకుంది, ఈరోజు కాలానుగుణంగా, ఎందుకంటే ఫ్యామిలీ రిలేషన్స్ దగ్గర నుంచి లా మారుతుంది, మోరల్ ఆస్పెక్ట్స్ మారుతున్నాయి, మోరల్ ఆస్పెక్ట్స్ మారుతున్నాయి. సో వీటన్నిటికీ కాలానుగుణంగా కొంత మార్పు అనేది సహజసిద్ధంగా జరిగేది, జరగాల్సింది. దానికి అనుగుణంగా బ్రాడర్ పర్స్పెక్టివ్లో మనల్ని పిల్లల్ని పెంచితే హెల్దీ ఫ్యామిలీస్, హెల్దీ ఎన్వైర్న్మెంట్స్ గివ్స్ ఏ స్టేబుల్ సొసైటీ. సో మన పిల్లల్ని పెంచేటప్పుడు ఏ వాల్యూస్తో పెంచాలి, కాలానుగుణంగా వస్తున్న మార్పులేంటి, యాటిట్యూడ్స్లో వచ్చే మార్పులేంటి, ఏ వాల్యూస్ అయితే వాళ్ళ ఫ్యూచర్కి, విజన్ అంటే అదే, వాళ్ళ భవిష్యత్ తరానికి కావాల్సిన వాల్యూస్ మనం ఇవ్వాలి. మనం మన జనరేషన్లో మనం క్యారీ చేసిన వాల్యూస్ కొంత అయితే వాళ్ళ జనరేషన్కి కావాల్సిన వాల్యూస్ కొన్ని ఉంటాయి. ఈ కాంబినేషన్లో మనం ప్రాస్పెక్టివ్గా ఆలోచించి ఒక స్టేబుల్ సొసైటీకి, యాజ్ ఏ సొసైటీ ఇట్ హ్యాస్ టు బీ స్ట్రాంగ్, యాజ్ ఏ సంఘం వీ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ ఫర్ ద స్టేబుల్ సొసైటీ. థ్యాంక్ యూ ఫర్ ద